మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మంచి నిద్ర రావడం అనేది కూడా ఈ రోజుల్లో ఒక వరంగా భావించాలి. మన రోజువారీ జీవితంలో నిద్ర లేక అవస్థలు పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ప్రతిరోజు డాక్టర్ల చుట్టూ తిరిగేవారు కూడా ఎంతోమంది లేకపోలేదు. ఒక గంట నిద్ర కోసం నిద్ర మాత్రలు వేసుకుంటున్న వారు కూడా ఉన్నారు. అలాంటిది కమ్మని నిద్ర రావడం ఎంత అదృష్టమో ఆలోచించండి. ఆ నిద్రతో పాటు కలలు కూడా వస్తే ఆ మనిషి ఎంత ప్రశాంతంగా ఉన్నాడో అర్థమవ్వాలి. మరి ఎటువంటి కలలు వస్తే ఎటువంటి విషయాలు మన జీవితంలో జరుగుతాయనేది శాస్త్రాలు చెప్తూనే ఉన్నాయి. చాలామందికి కలలో దేవుళ్ళు దేవతలు కనిపిస్తూ ఉంటారు. అయితే దానికి గల సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కష్టం వచ్చినప్పుడు అందరం దేవుణ్ణి తలుచుకుంటాం. మనకు దేవుడు వివిధ రూపాల్లో మార్గాల్లో సహాయం చేస్తాడు. మానవ ప్రయత్నం ఉంటే తాను కూడా ఓ చెయ్యి వేస్తాడు. కష్టాల్లో చిక్కుకున్నప్పుడు తప్పకుండా కాపాడతాడు. దేవుడు కలలో కనిపించి మనకు కొన్ని సందేశాలు ఆదేశిస్తాడు. మనకు దేవుడు కలలో కనిపిస్తే అది శుభ సూచకం. మీరు ప్రయత్నాలు చేసి ఏ విషయంలోనైనా నమ్మకాన్ని కోల్పోయి ఉంటే అది నెరవేరబోతుందని అర్థం. మీ పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. మీరు నిర్ణయాన్ని తీసుకోలేక సతమతమవుతుంటే దేవుడు కలలో కనిపించి సందేశమిస్తాడు. మీ అంతరంగాన్ని నమ్మండి అని సూచిస్తాడు. మీ అంతరాత్మ ఏది చెబితే అది చేయాలి. దేవుడు కలలో కనిపిస్తే మీపై మీ కుటుంబంపై దేవుని కరుణా కటాక్షాలు ఉన్నట్లు లెక్క. మీ సమస్యలన్నీ త్వరలో పరిష్కారమవుతాయని అర్థం. దేవుడు కలలో కనిపించినప్పుడల్లా ఏదో మంచి అని భావిస్తే తప్పు. దేవునికి కోపం వచ్చినప్పుడు కూడా కలలో కనిపిస్తాడు. ఏదైనా మొక్కుబడి తీర్చకపోతే వెంటనే తీర్చమని గుర్తు చేస్తాడు. మీ కర్తవ్యం మీరు నెరవేర్చాల్సి ఉంటుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.